అంటారు అంటారు మరి మరి ఏ వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మనం చూసుకుంటే ఈరోజు తెలుసుకునేది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్ర సంఖ్య వరుస సంఖ్య చూసుకుంటే పదిహేడో సంఖ్య అనురాధ నక్షత్రం అనమాట అయితే ఈ నక్షత్రానికి మహర్దశ వచ్చేసేసి శని మహర్దశలో జన్మించటం జరుగుతుంది అంటే వీరి శనిగ్రస్తులు అని చెప్పుకోవచ్చు అంటే శని ప్రభావంతో ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం ఆ విధంగా ఉంటుందన్నమాట అయితే వీరిది వృశ్చిక రాశికి సంబంధించిన వారు అంటే మనం ప్రతి వ్యక్తికి మనం చూసుకుంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన వారు ఒక్కొక్క జీవితానికి సంబంధించిన వారు ఇది ఎవరు నమ్మినా ఎవరు నమ్మపోయినా యథార్థం అయితే మనం చూసుకుంటే వృశ్చిక రాశికి సంబంధించింది బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కి మేము కొంటాం కంపెనీ శని ఎప్పుడు కూడా మన పూర్వ జన్మలో చేసుకున్న కర్మ అనేది శని అనమాట పూర్వ జన్మలో రుణం అనేది కుజుడు అంటే ప్రే మనం చూసుకుంటే కనుక కర్మకారకుడు ఎవరయ్యా అంటే శని అదేవిధంగా రుణం కారకుడు ఎవరయ్యా అంటే కుజుడు కాబట్టి వీరి యొక్క జాతక పరంగా ఎప్పుడూ కూడా మరి కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని ఆటంకాలు మంచి ఫలితాలు చెడు ఫలితాలు అన్ని విధంగా మనం తెలుసుకుంటే అన్నిట్లో కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట వీరు వృష్టిక రాశి జాతకులు అదేవిధంగా వృష్టిగానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అదేవిధంగా వీరి యొక్క తత్వం వచ్చేసరికి అగ్నితత్వం ఎక్కువగా భగవగా మండుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అన్నమాట వీరి ఘనం వచ్చేసరికి మరి గుణము ఘనము రెండు ఉంటాయి కదా ఘనం వచ్చేసరికి గణానికి సంబంధించిన వారు అదేవిధంగా గుణం చూసుకుంటే తమో గుణం అన్నమాట అంటే ఎక్కువ శాతం ఆధ్యాత్మికంగా ఉండటం ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ఆలోచన ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అయినా ఎక్కువగా భగవగా మండుతూ ఉంటుంది అంటే కొంతమంది మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నవగ్రహ పూజ చేసుకోవడం కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల నవగ్రహ దోష తొలిపోతుందనే కదమ్మా దేవాలయాలకి వెళ్ళేది కానీ కొంతమంది ఏంటంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడే అక్కడ గొడవలు పడుతూ ఉంటారు అంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వీరికి ఏంటంటే తమోగుణం అధికంగా ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తమోగుణంతో ప్రవర్తిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట ఆధ్యాత్మికంగా కూడా తమోగుణంగా అంటే నుంచి రాత్రి వరకు ఉపవాసాలు ఉండేసి కోపంగా ఉంటారు కొంతమంది ఏమి తినలేదు ముట్టుకోను ముట్టుకోనని చెప్పి కోపంగా ఉంటారు చూసారా అలాంటి స్వభావం కలిగిన వారని చెప్పి అర్థం అనమాట అయితే వీరి యొక్క తత్వం వీరు నేను నా శరీరం కష్టపడచ్చు నేను ఇబ్బంది పడినా పర్లేదు పక్క ఇబ్బంది పడకూడదు నా పని నేను చూసుకుంటాను అనే స్వభావం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా వీరు ఎక్కువ శాతం ఏంటంటే మరి నక్షత్ర పరంగా చూసుకుంటే ఎక్కువ శాతం అన్ని విషయాలు తెలిసిన ఆధ్యాత్మికంగా అన్ని తెలిసిన ఏది ఆచరించాలనే ఆలోచన రాదన్నమాట అదేవిధంగా క్రోధపరంగా చూసుకుంటే కోపం ఎక్కువ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది సహజంగా వీరికి రుణ బాధ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటే ప్రతిదీ విషయంలో కూడా రుణం అంటే వీరి జాతక పరంగా మెయిన్గా మనం చూసుకుంటే ఏ గ్రహం నీచంగా ఉందో తెలుసుకుంటే దాని ద్వారా చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే బయటపడచ్చట వీరి యొక్క దైవత సంబంధించి చూసుకుంటే మిత్రుడు అనమాట అంటే మనం చూసుకుంటే మిత్ర మిత్ర వరుణ అని ఉంటాయన్నమాట కాబట్టి ఎక్కువ శాతం స్నేహ సంబంధించిన వాటిలతోనే ప్రేమ పెరుగుతుంది వాళ్ళతోనే గొడవ అవుతుంటుంది అన్నమాట అంటే వీరు నమ్మాల్సిన ఎవరినైనా అంటే స్నేహితులను అధికంగా నమ్మటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా మిత్రత్వం అనేది ఎక్కువగా ఉంటే వీళ్ళల్లో మంచి కలిసి వస్తుంది అనమాట అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఉంటే కలిసి వస్తుంది ఒక వ్యక్తి ప్రేమగా ఉంటే కలిసి వస్తుంది ఒక వ్యక్తి ప్రేమగా ఉంటే మోసపోతాడు ఒక వ్యక్తి మిత్రత్వంగా ఉంటే కలిసి వస్తుంది వీళ్ళల్లో ఉన్న కలిసి రాడే అంశం ఏంటంటే కలిసి వచ్చే అంశం మెయిన్గా మిత్రుత్వంగా ఉండటమే కాబట్టి ఈ విధంగా ఉంటే మంచిది అదే విధంగా చూసుకుంటే వీరికి జాతక పరంగా ఏంటంటే కుజుడికి శనికి పడదు అంటే రాశికి నక్షత్రానికి ఎక్కువ శాతం ఏందంటే రివర్స్లో ఉంటుందన్నమాట అంటే ఇతని మనసుకి మంచి గుడికెళ్ళాలి అనపడింది అనుకోండి ఇతని యొక్క ఆలోచన పరంగా గ్రహపరంగా చూసుకుంటే అక్కడికి వెళ్తే ఏమొస్తుంది అనే ఆలోచన వస్తూ ఉంటుంది అంటే రివర్స్లో ఉంటుంటుంది ఉంటుంది కాబట్టి అది గమనించుకోవాలన్నమాట జాతక పరంగా వీరికి రవినీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడం తండ్రి సంబంధమైన ఇబ్బందులు పడుతూ ఉండటం అంటే తండ్రి నుంచి ఏదైనా సరే ఇబ్బందులకరంగా ఉంటుంది అదేవిధంగా రవి ఆరోగ్యకారకుడు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ ఉండటం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉండటం జరుగుతుంది రవి మంచి స్థితిలో ఉంటే ఇవన్నీ రివర్సులో మంచి ఆరోగ్యంగా ఉండటం అన్నిట్లో లాభాలు చేకూరడం పిత్రార్జితం మీద ఆధారపడి ఉండటం ఎక్కువ తండ్రిని సేవిస్తూ ఉండటం అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట అదేవిధంగా చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా స్థిమితం లేకపోవడం మన మన కాన్సన్ట్రేషన్ అంటారు అంటే మనకి మెయిన్గా కాన్సన్ట్రేషన్లో చాలా రకాలు ఉన్నాయి మన మనసు మెయిన్గా ఒకటే చోట ఉండేదాన్ని మనహ్ కాన్సన్ట్రేషన్ అంటారనమాట కాబట్టి మనసు ఒకటే కేంద్రీకరించి ఉండాలి కాబట్టి జనులు ఎక్కువ శాతం ఈ నక్షత్రం వాళ్ళు ఏంటంటే నిజంగా ఉంటే మనసు స్థిమితం లేకపోవడం అంటే స్నేహితుల్ని నమ్మాము వాళ్ళు మోసం చేశారు కదా అందరు స్నేహితులు ఎదవలే అంటారు లేదంటే బంధువుల్ని నమ్మాము మిగతా వాళ్ళంతా బంధువుల్ని అంటే వీరు ఏ పరంగా చూసుకున్నా ఎవరైనా అధికంగా నమ్ముతారు ఏదైనా అధికంగా ఎక్కువగా చేస్తారు దానాలైనా సరే ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తారు లాస్ట్కి ఇవన్నీ చేయడం వల్ల ఫలితం ఏం లేదంటారు అదేవిధంగా ఏ పని చేసినా అలానే ఉంటుందన్నమాట చంద్రుడి నీచంగా ఉంటే మానసికంగా సమస్యలు ఉండటం అన్నం తినేటప్పుడే తినాలనుకోకపోవడం అన్నంని ఇసిరేయడం అంటే కంచాన్ని ఇసిరేస్తుంటారు కదమ్మా అలాంటి స్వభావం అధికంగా ఉంటుంది అదేవిధంగా చంద్రుడు మంచి స్థితిలో ఉంటే పక్కవాడికి అన్నదానం చేయాలనుకోవడం పది మందికి అన్నదానం చేస్తూ ఉండడం అన్నదానం మీద ఎక్కువగా కూడా ఆప్యాయత ఉంటుందన్నమాట అంటే సహజంగా అన్ని నక్షత్రాలు ఈ నక్షత్రాన్ని తేడా ఏంటంటే ఈ నక్షత్రం ఏ పని చేసినా కొద్దిగా స్పీడ్గా ఎక్కువగా ఉంటుంది అన్నదానం చేయాలను పది మందికి చేయమని అనుకోండి ఇరవై మంది చేస్తే తప్పేందంట ఇరవై మంది చేసి చూపిస్తారు కూడా అదేవిధంగా మనం ఏదైతే చేస్తామో చెయ్యండి అంటే దానికన్నా అధికంగా ఎక్కువగా చేసే అవకాశం ఉంటుందన్నమాట ఈ యొక్క నక్షత్రానికి అదే గ్రహం నీచంగా ఉందనుకోండి ఇవన్నీ చేస్తే ఏం ఫలితం వస్తుందని చెప్పి పది మంది ఇప్పుడు పది మందికి చేస్తే మంచిది అంటాం కదా పది మంది చేయకుండా పది మంది చేసే వాళ్ళని చెడగొట్టే ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి ఏ గ్రహం నీచంగా ఉందో తెలుసుకోవాలి కుజుడు నీచంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి కుజుడు నీచంగా ఉంటే క్రోధం ఎక్కువ ఉండటం అప్పులు ఎక్కువ చేస్తూ ఉండటం రుణ బాధ ఎక్కువ ఉండటం అగ్నితత్వంగా మాట్లాడుతూ ఉండటం నాదేం తప్పు లేదు నీదే తప్పుని ప్రతి వాళ్ళని ఎక్ వీళ్ళే ఎక్కువగా మాట్లాడి పక్కవాడి మీతో తోసేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి అదేవిధంగా చూసుకుంటే అందరితో ప్రేమగా ఉండటం అందరితో ఆప్యాయంగా ఉండటం ఎక్కువగా భూమి సంబంధించి కలిసి రావడం కుజుడు మంచిగా ఉంటే జరుగుతుంది కుజుడు మంచిగా ఉన్నాడు అనుకోండి భూమి సంబంధించింది ఎప్పుడో తాతల నుంచో తండ్రుల నుంచో తీసుకున్నది ఇప్పుడు వీరి చేతికి వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ అవ్వడం భూమిలో మంచి ప్ర అన్నిట్లో కూడా రియల్ ఎస్టేట్లో కూడా మంచి పేరు వస్తుంది మరి బుధుడు బాగుంటే ఏమవుతుంది బుధుడు బాగుంటే మంచి స్థితి కలుగుతుంది చేసే జాబ్లో మంచి స్థిమితమైన జాబ్ చేయడం కాన్సన్ట్రేషన్గా చేయడం అన్నిట్లో కూడా మంచి స్థితి కలిగిన జాబ్లో ఉండటం అన్నిట్లో కూడా లాభాలు చేకూరడం ఖచ్చితంగా అన్నిట్లో కూడా అన్నీ బాగుంటాయి బుధుడు బాగుంటాయి బుధుడు నీచంగా ఉంటే చేసే వృత్తిలో మంచి వృత్తి అయినా ఎన్ ఎన్నుకునేటప్పుడు వృత్తి సరిగా ఎన్నుకోలేకపోవడం వ్యాపారం సరిగా లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి బుధ కవచం చదువుకోవడం వల్ల వీరికి అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుందనమాట గురు బాగుంటే ఏం జరుగుతుంది గురు బాగాలేకపోతే ఏం జరుగుతుందంటే గురు బాగుంటే పుత్ర సంతానం కలుగుతుంది కలిగిన సంతానం మన మాట వింటారు అదేవిధంగా గురు మంచి స్థితిలో ఉంటే కనుక చదువుకున్న చదువుకి ఎప్పుడైనా సరే వాల్యూ అనేది ఏర్పడుతుందనమాట కొంతమంది టెన్తే చదువుతారు కానీ ఆ చదువుకున్న వాల్యూ అనేది అధికంగా ఉంటుంది కొంతమంది ఇంజనీరింగ్ చదువుతారు కానీ వాళ్ళకి ఆ వ్యాల్యూ అనేది ఉండదు ఖచ్చితంగా అంటే మనిషి తగ్గట్టే ఉంటుందన్నమాట గ్రహాలు నీచంగా ఉంటే నీచమైన ప్రభావం కలుగుతుంది కాబట్టి బుధుడు గురువు నిజంగా ఈ రెండు గ్రహాలు మెయిన్గా బుధుడు నిజంగా ఉంటే చేసే జాబ్లో కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు జాబ్ సరిగా లేకపోవచ్చు గురువు సరిగా లేకపోతే చదువు పరంగా ఎంత చదువుకున్నా చదువు అనేది వంటకి ఎక్కదు కాబట్టి ఈ రెండు మెయిన్గా అదేవిధంగా శుక్రుడు నిజంగా ఉంటే భార్య సంబంధమైన గొడవలు అవుతూ ఉండటం ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం వీళ్ళల్లో ఉన్న స్వ అంటే గుణం గురించి మనం మాట్లాడుకుంటే కోపం ఎక్కువ కదా కాబట్టి ఏంటంటే భార్యాభర్తల మధ్య చూపిస్తుంటారు ఎక్కువ శాతం భార్య అంటే భర్త కనుక మామూలుగా ఉన్నాడు అనుకోండి భార్య అంటే రాసుల్లో చూసుకుంటే వృశ్చిక ఏదైనా అబ్బాయిదైనా అమ్మాయిదైనా కొద్దిగా అధికమైన కోపం ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే కోపాలు ఎక్కువైపోవడం జరుగుతుంది కాబట్టి కుజుడు మరి అదేవిధంగా శుక్రుడు జాతకంలో మంచి స్థితిలో ఉండాలి లేకపోతే కనుక కవచం చదువుకుంటే కనుక మంచి ఫలితం వస్తుందమ్మా కవచం శని భగవానుడు వీళ్ళకి నీచంగా ఉన్నాడంటే ఖచ్చితంగా గట్టి దెబ్బ కొడుతుంది మంచి స్థితిలో ఉంటే మంచి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ధనపరంగా మంచి ధనకారకుడు శని భగవానుడు మనకి కర్మకారకుడు కాబట్టి ధనపరంగా రావాలంటే శని మంచి స్థితిలో ఉండాలి కాబట్టి శని బాగుండటానికి శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది రాహుకేతువులు వీళ్ళ జాతక పరంగా రాహుకేతువులు నీచంగా ఉంటే స్థిరత్వం లేకపోవడం కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఒక ఆలోచన లేకపోవడం పక్కవాడి మీద నిందలు వేస్తూ ఉండటం వీళ్ళు పది మందిలో అవమానం అవుతుండటం ఉండటం జరుగుతుంటుంది కాబట్టి రాహు కవచం కేతు కవచం చదువుకోవడం వల్ల వీరికి అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది అన్నమాట ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి అదే విధంగా చూసుకుంటే విశాఖ నక్షత్రం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అనురాధ నక్షత్రం వారు కూడా ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే సుఖ సంతోషాలతో బయటపడొచ్చు అనమాట థ్యాంక్ యూ గారు ఓం శ్రీ దత్తాయమీ దత్తాత్రేయమ